రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండో విడత ఈ నెల 14వ తేదీన తుక్కుగూడలో నిర్వహించే ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావటం జరుగుతుందని, ఈ సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని, మెదక్ జిల్లా నుంచి 10,000 మందిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, సుమారు 500,000 మందితో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లల విజయ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, బీజేవైఎం జిల్లా కోశాధికారి మహేందర్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు మంగళ యాదగిరి, కిసాన్ మోర్చా అధ్యక్షులు గణేష్ నాయక్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎండి సయ్యద్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మూర్తి శంకర్, వడ్ల రాజు, చెన్నెపల్లి మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ కుమార్ గారు ప్రారంభించినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత ముగింపు సభకు ఈ నెల 14వ తారీఖు మహేశ్వరం కాన్సెన్స్లోని తుక్కుగూడకు కేంద్ర హోంశాఖ మహాత్యులు శ్రీ అమిత్ షా గారు రావడం జరుగుతున్నది. అమిత్ షా గారు వచ్చే ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా కని విని ఎరగని రీతిలో బ్రహ్మాండమైన ఏర్పాట్లతో 500,000 మంది తగ్గకుండా మరి అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మెదక్ జిల్లా నుంచి 10,000 మందిని మేము ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాము. మరి ఈరోజు చిన్నశంకరంపేట మండల కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా చిన్నశంకరంపేట మండలం నుంచి కూడా అనేక మందిని ఈ సభకు తరలించే ప్రయత్నాల్లో చేస్తూ ఉన్నాము. మరి అందులో ఈ కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ తరఫున మరి సూచించడం జరిగింది. మరి అందులో ఏర్పాట్ల భాగంగానే ఈరోజు ఈ చిన్నశంకరంపేటకు రావడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎండగట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పార్టీ పనిచేస్తూ ఉన్నది. దీనికి అందరూ తెలంగాణ రాష్ట్రంలోని సంపన్న వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా గోల్కొండ కిలాపై కాషాయ జెండా ఎగురవేస్తూ మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ బంగారు తెలంగాణ ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.